హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ మొబైల్ని మీరు డైలీ ఛార్జ్ చేసిన తర్వాత కూడా మీ మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాక్అప్ అనేది ఎక్కువగా రావడం లేదని చెప్పేసి మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే మీ మొబైల్ని మీరు చేసుకోవాల్సిన ఒక ఫోర్ హిడెన్ సెట్టింగ్స్ గురించి అయితే నేను మీకు చెప్తాను ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రజెంట్ నా మొబైల్లో టెన్ పర్సెంట్ ఛార్జింగ్గా ఉంది కాకపోతే ఈ టెన్ పర్సెంట్ ఛార్జింగ్ కూడా నాకు ఎక్కువసేపు అయితే వస్తుందన్నమాట మీకు ఇక్కడ లైవ్లో కూడా నేను చూపిస్తాను సో ఇక్కడ సింపుల్ మనకు బ్యాటరీ ఆప్షన్ ఉంటుంది కదా అందులోకి అయితే నేను విధంగా వచ్చేస్తున్నాను సో ఇక్కడ సింపుల్గా బ్యాటరీ ఆప్షన్ పైన మనం ఈ విధంగా ప్రజ చేసినట్లయితే నాకున్న ఈ టెన్ పర్సెంట్ ఛార్జింగ్ ఇప్పటికి కూడా నాకు ఇంకా ఫైవ్ హవర్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట అలాగే మీరు ఇక్కడ పైకి స్క్రోల్ చేసినట్టు మీరు చూడొచ్చు నా మొబైల్ ని లాస్ట్ టూ డేస్ కింద అయితే ఛార్జ్ చేయడం జరిగింది ఫుల్ ఛార్జ్ ఇప్పుడు నాకు ఆ ఫుల్ ఛార్జ్ అనేది నాకు ఈ టూ డేస్ అయితే నడవడం జరిగింది అనమాట సో మీరు కూడా మీ మొబైల్లో ఉన్న ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జింగ్ కావచ్చు టెన్ పర్సెంట్ ఛార్జింగ్ కావచ్చు ఎంత ఛార్జింగ్ ఉన్నా సరే దాన్ని మాక్సిమం టైం మీరు యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పే ఈ ఫోర్ సెటింగ్స్ని అయితే చేసుకోండి ఎటువంటి అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు సింపుల్గా మీ మొబైల్లో ఉండే సెటింగ్స్లోనే మీరు ఒక నాలుగు సెట్టింగ్స్ని చేంజ్ చేసుకునే సరిపోతుందన్నమాట సో ఫైనల్గా మన మొబైల్లో చేసుకోవాల్సిన ఆ ఫోర్ సెట్టింగ్స్ ఏంటి వాటి వల్ల మన మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ని ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని డీటెయిల్గా తెలుసుకోబేయ ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తే ఈ వీడియోని ఇంకా లైక్ చేతి లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్ గా మీరు అమెజాన్ లో గానీ ఫ్లిప్కార్ట్ లో ఏదైనా ప్రొడక్ట్స్ ని ఆర్డర్ పెడుతూ ఉంటారు కావచ్చు మీకు నచ్చిన ఏ ప్రోడక్ట్ అయినా సరే దాని రేట్ తగ్గినప్పుడు మీరు కొనుక్కోవాలి అనుకుంటే దానికి సంబంధించిన మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉందన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో టైటిల్ టైల్ దగ్గర చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు కింద చూసినట్టయితే మనకు స్టార్టింగ్ లోనే టెలిగ్రామ్ లింక్ అయితే ఉంటుందన్నమాట దానిపైన మీరు ప్రచేసినట్టు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది మన టెలిగ్రామ్ లో ఏ అమెజాన్ ప్రొడక్ట్ అయినా సరే ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్ సరే దాని రేటు డ్రాప్ అవగానే వెంటనే అందులో పోస్ట్ అయితే చేస్తాం అనమాట మీరు వెంటనే ఆ ప్రోడక్ట్ని కొనుకోవచ్చు అంటే మీకు నచ్చిన ప్రొడక్ట్ మీరు తక్కువ రేట్లోనే కొనుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది సో అందుకే ఇక్కడ సింపుల్గా జాయిన్ పైన చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ను అయితే జాయిన్ అయిపోండి సో ఇప్పుడు వీడియోలోకి వచ్చేసినట్ అయితే ఇప్పుడు మన మొబైల్లో చేసుకోవాల్సిన ఫోర్ సెటింగ్స్ ఏంటి మన మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలని తెలుసుకుందాం దానికోసం ఇక్కడ సింపుల్ మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి ఇప్పుడు ఫస్ట్ సెట్టింగ్ గురించి మీకు చెప్తాను ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి మన మొబైల్ యొక్క సెట్టింగ్స్లో అకౌంట్ అని చెప్పేసి ఉంటుంది కొన్ని కొంతమంది మొబైల్స్లో అకౌంట్స్ అని చెప్పేసి ఉంటుంది కొంతమంది మొబైల్స్లో ఈ విధంగా అకౌంట్స్ అండ్ బ్యాకప్ అని చెప్పేసి ఉంటుంది సింపుల్గా దాని పైన విధంగా ప్రెచ్ చేయండి ప్రెచ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు ఇక్కడ మేనేజ్ అకౌంట్స్ అని వచ్చిందనమాట కొంతమంది మొబైల్స్ అకౌంట్స్ పైన ప్రెచ్ చేయగానే వాళ్ళకి డైరెక్ట్గా ఇటువంటి ఆప్షన్ అయితే ఓపెన్ అయిపోతుంది ఇందులో మీరు చూసుకోవాల్సినట్టయితే ఇక్కడ మనం చేసుకోవాల్సిన సెట్టింగ్ అయితే ఉంటుంది అదేంటంటే ఆటో సింక్ డేటా అని చెప్పేసి ఇక్కడ నాకు ఆన్ చేస్తుంది అనమాట ఈ విధంగా ఆన్ చేసినట్టయితే ఏం జరుగుతుందంటే మన మొబైల్ అనేది ఆటోమేటిక్గా అంటే ప్రతి టైం సింక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుందన్నమాట అంటే మన జీమెయిల్ అకౌంట్లో కానీ లేకపోతే మన కాంట్రాక్ట్స్ని కానీ వెయిట్నైనా సరే ఫోటోస్ని కానీ వెయిట్నైనా సరే ఆటోమేటిక్గా సింక్ చేస్తూ ఉంటుంది సో దీనివల్ల మనకు బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది కాబట్టి మన మొబైల్ యొక్క బ్యాటరీ అనేది చాలా వరకు డిస్చ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది సో అందుకే దీన్ని ఇక్కడ నుంచి విధంగా ఆఫ్ చేసి ఒక ఓకే పైన ప్రెస్ చేయండి ఇది ఆటోమేటిక్గా సింక్ అవ్వడం ఆగిపోతుంది అంటే బ్యాక్గ్రౌండ్లో ఒక ప్రాసెస్ అయితే తగ్గిపోతుందన్నమాట దీనివల్ల చాలా వరకు మన మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ అనేది డ్రాప్ అవ్వకుండా ఉంటుంది సో ఇది మీ మొబైల్లో మీరు చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్ అలాగే సెకండ్ సెట్టింగ్ వచ్చేసి మన మొబైల్ యొక్క డెవలప్ ఆప్షన్స్లో అయితే ఉంటుంది ఇది వచ్చేసి కొంతమంది మొబైల్స్లో సాఫ్ట్వేర్లో ఉంటుంది లేకపోతే ఇక్కడ అబౌట్లో ఉంటుంది లేకపోతే అబౌట్ ఫోన్ అని ఉంటుంది కదా అందులో ఉంటుందన్నమాట సింపుల్ పైన ప్రెచ్ చేసి ఇందులో మనకు సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే బిల్డ్ నెంబర్ కానీ ఉంటుంది దానిపైన మీరు ప్రెచ్ చేసినట్టయితే అంటే సెవెన్ టైమ్స్ మనం ట్యాప్ చేసినట్టు మన మొబైల్లో డెవలప్ ఆప్షన్స్ అనేది యాక్టివేట్ అవుతుంది సింపుల్గా డెవలప్ ఆప్షన్స్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మనం టూ సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి ఆ టూ సెట్టింగ్స్ కోసం మీరు విధంగా పైకి స్క్రోల్ చేయాలి ఇందులో ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి మనకు వైఫై త్రోట్లింగ్ అనమాట దీనికి సంబంధించి నేను రెండు మూడు వీడియోస్లో అయితే చెప్పాను ఇప్పుడు వచ్చేసి మనం మళ్ళీ బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను మీరు ఇక్కడ చూడొచ్చు నా మొబైల్లో ఆల్రెడీ నేను ఆన్ చేసి పెట్టుకున్నాను దీనివల్ల ఏం జరుగుతుందంటే రెడ్యూస్ బ్యాటరీ డ్రైన్ ఇంప్రూవ్ నెట్వర్క్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసిందన్నమాట దీన్ని మీరు ఆన్ చేసుకున్నట్టయితే మీకు ఇది రెండు రకాలుగా ఉపయోగపడుతుంది మన మొబైల్ యొక్క బ్యాటరీ అనేది తొందరగా డ్రైన్ అవ్వకుండా ఉంటుంది సేమ్ మనకు మన మొబైల్ యొక్క ఇంటర్నెట్ కూడా స్పీడ్గా రావడం జరుగుతుందన్నమాట మీరు ఎప్పుడైనా కాల్స్ మాట్లాడుతున్న ఎటువంటి డిస్టబెన్స్ ఉండదు ఏదైనా బ్రౌజింగ్ చేస్తున్నా సరే నెట్ కూడా ఫాస్ట్గా అయితే రావడం జరుగుతుంది సో ఈ సెకండ్ సెటింగ్ కూడా మీరు కంపల్సరీగా చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే థర్డ్ సెట్టింగ్ వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అనమాట అంటే మన మొబైల్లో బ్యాక్గ్రౌండ్లో ఎన్ని ప్రాసెస్లు జరగాలి అని చెప్పేసి మీరు ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మీరు పైకి స్క్రోల్ చేస్తూ వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఈ ఆప్షన్ అయితే చూపించడం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని చెప్పేసి సో దీని గురించి కూడా మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం ఎవరైనా కొత్తగా తెలుసుకునే వాళ్ళు ఉన్నట్టు అయితే తెలుసుకోండి దానికోసం ఇక్కడ సింపుల్ మనం విధంగా ప్రచ్ చేసినట్ ఇక్కడ నా మొబైల్లో ప్రెజెంట్ స్టాండర్డ్ లిమిట్ అని ఉందన్నమాట ఈ విధంగా ఉన్నట్టయితే ఇప్పుడు నా మొబైల్ యొక్క బ్యాక్గ్రౌండ్లో ఎన్ని ప్రాసెస్ అయినా సరే జరిగేలా నేను ఇక్కడ పర్మిషన్ ఇచ్చినట్టుగా ఉంటుంది సో అందుకే మనం ఇక్కడ ఏం చేయాలంటే ఎట్ మోస్ట్ వన్ ప్రాసెస్ అని పెట్టాలి లేకపోతే మీరు ఇక్కడ నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని పెట్టినా సరే దీనివల్ల ఏం జరుగుతుందంటే మనం ఇప్పుడు సెటింగ్స్లో ఉన్నాం కాబట్టి ఓన్లీ సెటింగ్సే వర్క్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో టెలిగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ లేకపోతే ఇంకా వేరేదైనా అప్లికేషన్స్ బ్యాక్గ్రౌండ్లో ఓపెన్ చేసినట్టయితే ఆ అప్లికేషన్స్ అయితే వర్క్ అవ్వన్నమాట సో ఈ సెట్టింగ్ కూడా మీరు కంపల్సరీగా చేసుకోండి ఫ్రెండ్స్ మీ మొబైల్లో కనుక ఈ స్టాండ్ లిమిట్ కనుక పెట్టినట్టు అయితే బ్యాక్గ్రౌండ్లో చాలా ప్రాసెస్ అయితే జరుగుతుంటుంది దీనివల్ల మన మొబైల్ యొక్క బ్యాటరీ అనేది ఫాస్ట్గా డ్రైన్ అవుతూ ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేయండి ఇప్పుడు మనం ఫోర్ సెటింగ్ చేసుకుందాం ఫోర్ సెటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ సెటింగ్ అందరి మొబైల్లో ఆన్ చేసే ఉంటుంది అదొకటి ఆన్ అయ్యి ఉందని చెప్పేసి చాలా మందికి తెలియదు సో ఆ సెట్టింగ్ వచ్చేసి మనకు లొకేషన్లో ఉంటుంది అనమాట సో ఇప్పుడు మనం లోకి వెళ్ళి లొకేషన్ ఏమన్నా ఆఫ్ చేసి పెట్టాలా అని చెప్పేసి మీరు అనుకోవద్దు అనుకోవద్దు లొకేషన్స్లో మనకి ఇంకా ఎక్స్ట్రా సెటింగ్స్ అది ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే లొకేషన్ సర్వీస్ అని చెప్పేసి ఉంటుంది కదా దానిపైన మీరు ప్రై చేసినట్లయితే ఇక్కడ మనకు టూ ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట ఈ రెండు ఆప్షన్స్ మీరు చూడొచ్చు ఆన్ చేసి ఉన్నాయి విధంగా ఆన్ చేసినట్టు ఫస్ట్ వచ్చేసి వైఫై స్కానింగ్ సెకండ్ వచ్చేసి బ్లూటూత్ స్కానింగ్ ఈ వైఫై స్కానింగ్ అనేది ఏం జరుగుతుందంటే మనం ఎక్కడికైనా సరే వెళ్ళినట్టయితే మన సరౌండింగ్స్ ఏదైనా వైఫై కనుక ఉందా అని చెప్పేసి స్కాన్ చేస్తూ ఉంటుందన్నమాట ఏదైనా ఉన్నట్టయితే మనకు పైన షో చేస్తూ ఉంటుంది సో దీనికి మన మొబైల్ యొక్క బ్యాటరీ అనేది చాలా వరకు ఖర్చు అవుతూ ఉంటుంది ఎందుకంటే స్కాన్ చేస్తూ ఉంటుంది మనకు స్టెప్ అంటే మనకు కదిలిన కొద్ది అక్కడ కొత్త కొత్త వైఫైలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటి అన్ని స్కాన్ చేయాలి చూపించాలి అంటే మన మొబైల్ పైన చాలా అయితే పడుతుంది సో దాని కారణంగా మన మొబైల్ యొక్క బ్యాటరీ అనేది చాలా డ్రైన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది సేమ్ ఇది కూడా మనకు బ్లూటూత్లో కూడా ఇదే విధంగా నడుస్తూ ఉంటుంది అనమాట బ్లూటూత్ కూడా స్కాన్ అవుతూ ఉంటుంది దానివల్ల మన మొబైల్ యొక్క బ్యాటరీ డ్రైన్ అవుతూ ఉంటుంది సో ఈ టూ సెట్టింగ్స్ మీకు విధంగా ఆన్ చేసినట్టయితే వెంటనే వాటిని ఆఫ్ చేసేయండి మీ మొబైల్ ఒక బ్యాటరీ అనేది చాలా వరకు సేవ్ అవుతుంది సో ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫోర్ సెట్టింగ్స్ మీరు కంపల్సరీగా సెట్ చేసి పెట్టుకున్నట్టయితే నేను మీకు స్టార్టింగ్లో చూపించాను కదా మీరు కూడా మీ మొబైల్ ఒక బ్యాటరీ ఆప్షన్ ఉంటుంది కదా అందులోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీ మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ అనేది ఎంత పెరిగుంది అని చెప్పేసి సో మీరు కూడా మీ టూ డేస్ ముందు మీ మొబైల్ని ఫుల్ ఛార్జ్ పెట్టినట్టయితే మీ మొబైల్ కూడా టూ డేస్ వరకు బ్యాకప్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట సో ఇవి ఫ్రెండ్స్ మీ మొబైల్ మీరు చేసుకోవాల్సిన ఫోర్ హిడెన్ సెట్టింగ్స్ ఈ సెటింగ్స్ మీకు ఇంతమంది తెలుసా ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నారు కింద కామెంట్ చేయండి అలాగే మీరు ఇప్పటివరకు ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్ని జాయిన్ కాకపోతే టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించిన లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫటాఫట్ మన టెలిగ్రామ్ గ్రూప్ని జాయిన్ అయిపోండి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఏదైనా ఒక ప్రొడక్ట్కి సంబంధించిన రేట్ కనుక డ్రాప్ అయినట్టు అయితే మీరు వెంటనే కొనుక్కున్నట్లయితే మీకు తక్కువ రేటుకి మీకు నచ్చిన ప్రొడక్ట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఫైనల్గా చిన్న వీడియో చిన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్